హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం కేఎఫ్సీ చికెన్ ఇంట్లో ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం పదండి యాక్చువల్గా తినాలనిపించింది సో మాకైతే ఇక్కడ దొరకదు అందుకని ఇంట్లోనే ట్రై చేసా ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ తీసుకొని అందులో గుడ్డు పగలకొట్టి వేసుకున్నా దాంట్లో సాల్ట్ కారం వేసుకున్నాం దాన్ని ఏం చేసా అంటే బాగా మిక్స్ చేశాను అనమాట అంటే స్పూన్తో మిక్స్ చేయలేదు ఎందుకంటే ఎలాగో చేయి పెట్టి మనం చికెన్ని ఇది చేయాలి కాబట్టి సో చేత్తోనే కలిపేశాను ఆ ఎగ్ మిశ్రమంలో మనం చికెన్ ముక్కలు ఆల్రెడీ నేను ఏం చేశానంటే ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట చికెన్ లెగ్ పీసెస్ బాగా కడిగి ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ చేశాను ఆ మిశ్రమంలో బాగా పట్టించాను అనమాట ముక్కలకి పట్టిస్తే బాగా కాసేపు మీరు అలా కొంచెం దాన్ని మసాజ్ చేశారనుకోండి లోపలికి వెళ్తుంది టేస్ట్ కూడా అవసరం ఉంటుందన్నమాట చికెన్కి పట్టింది అనుకోండి టేస్ట్ బాగుంటుంది సో తర్వాత ఏం చేయాలంటే దీనికి మనం ఒక టూ టీ స్పూన్స్ ఆఫ్ మైదా వేసుకోవాలి టూ టీ స్పూన్స్ ఆఫ్ మైదా వేసుకొని దాంట్లో దాన్ని కూడా బాగా కలపాలి మైదా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి దాని తర్వాత కాన్ఫ్లోర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కలుపుకోండి కొంచెం వాటర్ కలిపితే దానికి బాగా పడుతుంది చికెన్ పీసెస్కి ఓకేనా సో చూసారా ఇలా ఉండాలన్నమాట దీనికి పేస్ట్ బాగా అంటిన తర్వాత ఒక ప్లేట్లో నేను ఒక స్పూన్ మైదా పిండి తీసుకొని అందులో సాల్ట్ కారం వేసుకున్నా అది బాగా కలిపిన తర్వాత ఈ చికెన్ పీస్ని తీసుకొని దాంట్లో అటు ఇటు మన పౌడర్ అంటుకునేలాగా చేస్తున్నాను అనమాట దానికి పట్టించామనుకోండి మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి బాగా వేడెక్కిన తర్వాత ఆ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాన్లో వేయాలన్నమాట సెకండ్ పీస్కి కూడా మనం మైదా పిండి పట్టించి సెకండ్ పీస్ కూడా మనం ప్యాన్లో వేయాలి యాక్చువల్గా ఫస్ట్ వేడి చేసేటప్పుడు హై ఫ్లేమ్లో వేడి చేస్తాం ఆయిల్ని మనం పీస్ వేసిన తర్వాత ఏం చేయాలంటే లోటు మీడియం ఫ్లేమ్లో వేపాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి లేదంటే పైన వేగి లోపల చికెను పచ్చిగా ఉండిపోతుందనమాట సో అందుకని మనం అలా వేపించుకుంటే వేపుకుంటే చాలా చాలా బాగుంటుంది చూసారా సేమ్ కేఎఫ్సీ చికెను ఎలాగా మనకి అది ఎలా ఉంటుందో సేమ్ అదే ఇదిగా వచ్చింది చూసారా డిజైను ఇది కూడా బాగుంటుందన్నమాట సో అలాగ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వేపినా కూడా మనకి మాడకుండా వేపుకోవాలి లోపల ఉన్నది పచ్చితనం అంతా పోయే వరకు వేపుకోవాలన్నమాట మరీ రెడ్డిష్గా కాదు ఆ కలర్స్ కూడా మనం చూసుకుంటూ వేపుకోవాలి ఓకేనా మినిమ అంటే లోటు మీడియం అంటే మనకి మాడదు మ్యాక్సిమం కాబట్టి బాగా వేపుకోండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది చెప్పండి మీ పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు చికెన్ అంటే ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పెట్టండి పిల్లలకి బాగా యూజ్ అవుతుంది పిల్లల గ్రోత్కి సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎలా వచ్చిందో చికెన్ పీస్ అయితే ఉంది జ్యూసీగా ఉంది లోపలైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ